ముందుకు పోతే దేవుడు మరణించాడు, ప్రజలు మరణించారు, మీరందరూ కూడా మేము ఈ స్థాయిలో ఇక్కడ వాళ్ళు అక్కడ అందరు కూడా ఒక రకమైనటువంటి పద్ధతికి వచ్చి ఒక ఉద్విగ్న వాతావరణం వచ్చింది. దేశ రాజకీయ వాతావరణాన్ని మొత్తం చెప్పి సంజాయించి ఒక మాయావతి గారి ఇంటికి నేను 19 సార్లు పోయినా. ఫస్ట్ పోతే ఆమె క్యాయబై తెలంగాణ అని అడిగింది, తెలియదు వాళ్ళకు ఉత్తర భారతదేశం కదా. 19 సార్లు ఆమె ఇంటికి పోయి ఆమెతో నాకేదో మంచి మర్యాద కూడా ఏర్పడి ఉండే, చాలా ప్రేమించేది నన్ను. చివరికి నేను అడిగిన ఆమె ఎందుకు కొట్లాడు, మరి నీవేం కొట్లాడకూడదు, నీ పార్టీ ఏందో అని అడిగింది. ఎన్నిసార్లు పోయినా ఉల్టా పల్టా అటు ఇటు చెప్తాను, లాస్ట్కి పోయినాడు భయంచి ఇవాళ నేను కొచ్చిన అడితే నువ్వు అంతా చెప్పాలని అడుగు ఏమడుతావు అంటే, ఆయన నేను నీ పార్టీ సంగతి ఏందో అని అడిగింది. నువ్వు ఎందుకు వచ్చావు పార్టీ, మీ పార్టీ ఏంది, మీరు ఎందుకు కొట్లాడతారంటే మాది కాజు, మాకు అన్యాయం జరిగింది దానికోసం, మరి మాది గదే కథ అని నేను. అరే ఐసాకి అంటే అరే మీ పార్టీ ఉన్నారుగా అక్కడ అడుగు నువ్వు ఫోన్ చేసి అంటే ఐసాయతో కలిగి కాదో మరి చిట్టి దేదేతం మరి సపోర్ట్ కాని చెప్పి తెల్లారే పోతే పాపం సపోర్ట్ చేస్తూ చిట్టి ఇచ్చింది. అంటే ఇట్లా ఎక్కే గడప దిగే గడప ఇప్పటి మీ పార్టీల మద్దతు కూడగొట్టి ఒక దరికి తెచ్చుకొని చివరికి తెలంగాణ సాధించుకుంది. ఆ తెలంగాణ సాధనలో అనేక ఆటుపోట్లు అనేక వ్యవహారాలు జరిగింది, మీరంతా సాక్షి దానికి, నేను మీకు చెప్పే అక్కర్లేదు. వచ్చింది తెలంగాణ, వచ్చినాడు చాలా విపత్కరమైన పరిస్థితి, కొత్త రాష్ట్రం, మన ఊళ్ళలో అంటారు కదా 20వ సంవత్సరం కొత్త కుండలు ఇదే వచ్చినట్టు, ఎటు పోవాలి, ఎటు తీసుకుపోవాలి, దీన్ని అనేకమైన బాధలు, గూడు చేరిన పక్షుల ప్రజలు మంచినీళ్ళ బాధ, వ్యవసాయం నీళ్ళ బాధ, వ్యవసాయం లేదు, రైతులు పురుగు మంది దాకా చచ్చిపోడు, పెద్ద భయంకరమైన ఇష్యూ. సరే కింద మీద పడి మెదడు కరగదీసి మనకు తెలిసిన విషయాలు అర్థం చేసుకొని తెలియని మేధావులను అడిగి ఒక వ్యవస్థ ఒక పద్ధతి అనుకొని రాస్తా వేసుకొని బయలుదేరి చాలా సంతోషం, చాలా ఆనందం కూడా కలుగుతుంది అప్పుడప్పుడు. మొన్న నేను పొలంకాడు ఉంటుంది, ఆడికి వచ్చిన వాళ్ళు ఇద్దరు 3 చెప్పారు, రోడ్డు మీద ఒకటే లైన్ కట్టినాయి సార్ బండి అని నేను చెప్పి, ఎందుకు ఏడిపోతున్నాడు అంటే హైదరాబాద్కి వెళ్ళి ఊళ్ళతో పట్టింది సార్, అంటే వల్లకాడలా ఉన్న ఊళ్ళు మళ్ళీ పోతే ఉండబూదేటట్టు తయారైనాయి ఇప్పుడు, పాతీళ్ళు అనేది ఎదుర్కొంటాను, ఉన్నకాడికి గుంటడు అధిక్రమం అక్రమం, అంటే ఊళ్ళలో పోతే ఇప్పుడు ఉండబుద్ధి అవుతుంది, కరెంటు మంచుకుంటుంది, మంచినీళ్ళు వస్తాయి, పచ్చగా చెట్లు కనబడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, ఎటు చూసినా పచ్చగా ఉన్నాయి, చెరువులు అన్ని అలుగులు దుంపుతున్నాయి, చేపలు చేపలు పట్టుకుంటారు, గొల్లు గొర్రెలు చాలుకుంటారు, ఒక రీతికి ఒక రేవు కత్తాయి గ్రామాలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా, ఇవాళ బతుకోవాలి గౌరవంగా బతికే పరిస్థితి వస్తాను. హైదరాబాద్లో ఉన్నోళ్ళు ఊరికి పోవాలంటే పోకపోదు ఇష్టం ఉండపు, అట్లాంటిది హైదరాబాద్ ఉన్నోళ్ళు 100,000 సంఖ్యలో బండ్లన్నీ గ్రామాలకు పోయి దసరా పండుగ చేసుకొని మళ్ళీ నిన్న హైదరాబాద్ వస్తుంటే మళ్ళీ జామ్ అయిపోయింది ఊళ్ళ నుంచి, అది కనపడుతుంది మన కళ్ళల్లో. ఇక్కడికి అయిపోయిందా మన కథ అంటే అయిపోలేదు, ఇంకా చాలా జరగాల్సిన అక్కర్ని. అందులో మరీ ముఖ్యంగా ఎవరైతే చాలా వెనకబడ్డ ప్రజలు ఉన్నారో, అన్యాయానికి గురై ఉన్నారో, ఇంకా వాళ్ళకి న్యాయం జరగవలసి ఉందో, యావత్తు తెలంగాణ సమాజం మనం అందరం ఒక్కటై వాళ్ళని బాగు చేసుకోవాలి, అది మన బాధ్యత, మన ధర్మం. నేను అన్ని వేదికల మీద చెప్పిన, అసెంబ్లీలో చెప్పిన, ప్రతి దగ్గర చెప్తున్నా, ప్రతి సందర్భంలో కూడా చెప్తాను, దానిలో భాగంగా మనం కొన్ని మౌలికమైనటువంటి పరిస్థితులు అందరికి వర్తించేటివి. ఇప్పుడు కరెంటు వస్తే అందరికి వస్తుంది, మంచినీళ్ళు వస్తే అందరికి వస్తాయి, చెరువులు మంచిగా అయిపోయి మిషన్ కాకతీయతుంది, బోర్లలో నీళ్ళు పెరిగితే పంటలు పండితే అందరికి పండితే, ఉన్నకాడికి ఎంత ఉంటే కదా, ఒక ఆయనకి పెద్ద ఉండొచ్చు, ఒక ఆయనకి చిన్న ఉండొచ్చు, రైతు కులం లేదు కదా, ఎంత ఉంటే కదా వ్యవసాయం. సో అట్లా అవన్నీ కూడా కొన్ని సదురుకున్నాం, కరెంటు బాగా చేసుకున్నాం, మంచినీళ్ళు బాగా తీర్చుకున్నాం, ఇంత వ్యవసాయంతో కొంచెం దరికొచ్చింది, రైతు బంధువు రైతు బీమాని అయితే ఆ రైతులు చచ్చిపోయేంత పరిస్థితులు లేరు, కొత్త 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 ఒక లైన్ కచ్చారు, చేనేత కార్మికులు కూడా చచ్చిపోతలేరు, అప్పుడు రోజు 7 చచ్చిపోడు, 8 చచ్చిపోడు, ఒక మన కోసంపల్లి కానీ 7 చచ్చిపోయారు ఒకటే రోజు, నేనే పోయి ఏడ్చినాడు బుధాన కోసం, మేము అందరం పోయి జోలబడి బిచ్చమెత్తాం, వాళ్ళకి మా ఇంటికి 50,000 ఇస్తామంటే అప్పుడు సర్కారు ఇవ్వకపోతే
మేమే దూలవాడి బిచ్చం ఎత్తి తీసుకుపోయి వాళ్ళకు 50,000 రూపాయలు ఇచ్చి చావుకుండా అమ్మ ఉండు నాలుగు రోజులకి రాష్ట్రం వస్తుంది మిమ్మల్ని కాపాడుకుంటాం మేమని చెప్పి ఏడ్చిన మేమందరం భయపడ. అంత ఘోరమైన పరిస్థితులు ఉండేవి. ఇలా వాళ్ళ గురించి కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం, వాళ్ళకు కొద్ది ధైర్యం వచ్చింది. మొత్తమే బంగారు వాసన పెట్టలే కానీ ఒక ధైర్యం, మా రాష్ట్రం వచ్చింది, మేము బతుకుతాం. ఇప్పుడు 4 కిలోలు బియ్యం ఇచ్చి దాన్ని 6 కిలోలు చేసుకున్నాం. ఇన్ని రోజులు కడుపు నిండు తినాలి పేదలని. నలుగురు కానీ ఎక్కువ ఇవ్వమని ఆ కాలంలో 40 మందిని ఇవ్వమని చెప్పినాను. ఇంకా ఇంత మంది 100 మందికి ఇవ్వాలి కానీ ఇక్కడ అన్నం పెడతాం లేదా సర్కార్ దగ్గర అది చేసుకున్నాం. ఇట్లా రకరకాలు చేసుకొని కొంచెం ఒక ధరికి వచ్చి ఒక లైన్లో ఉన్నాం. కొన్ని వర్గాలకు జరిగినాయి కొన్ని పనులు, ఎందుకంటే చేయాల్సిన అక్కడ ఉండేది. ఓ గాలకి చేతో గీలకు చేయవా అంటే కాదు. అట్లా దానికి ఏంటంటే కొన్ని కారణాలు ఉంటాయి. ఏం చేసినా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. ఓ రోజు చూసిన నేను ముఖ్యమంత్రి అయినా మాట్లాడుతుంటే వాళ్ళని పిలిచి మాట్లాడితే ఆ శాఖలు చెప్పారు, ఎవరు ఎనిమిది హస్బెండ్ శాఖ. ఏమైనా ఏం సంగతి అంటే రోజుకు దాదాపు 20,000 గొర్రెలు దిగుమతి అవుతున్నాయి సార్ అని చెప్పారు. 20,000 గొర్రెలు దిగుమతి ఎట్లయితే భయ నాకు అర్థం కాదు. మనకు 50 గొల్లలు కుర్మలు దండిగా ఉన్నారు కదా, మరి మనకంటే ఉన్నారు సార్ 30 లక్షల జనాభా. మరి 30 లక్షల జనాభా యాదవులను పెట్టుకుని గొల్లలు ఎట్లా దిగుమతి అయితే మనకు సిగ్గుండా ఏమన్నా అట్లా అయింది సార్. మాకు ఏమైనా చెప్పలేదు ఇంతకుముందు వెంటనే ఒక పథకం వేసుకొని మనం ఎగుమతి చేయాలి కానీ మనం దిగుమతి చేసుకుంది నాకు అర్థం కాదు. దాన్ని సాధిటోళ్ళు ఉండి వాళ్ళకి ఆ విద్య ఉండి అని ఒక 11,000 కోట్లతో యాదవులకు గొర్రెలు పంపిణీ చేసే కార్యక్రమం తీసుకుంది. ప్రమాణం జరుగుతుంది మంచిగా. ఊళ్ళలకి లక్షణాలు నాకు చెప్తున్నాను, సాయంత్రం ఊళ్ళలకి పోతే మొత్తం గొర్రె ఆడ బతున్నాయి సార్. బతి వచ్చినట్టు ఏమో మనం కావాలని చేసాం కానీ కేసీఆర్ గొర్రె అంటున్నారు సార్ అని. నేను నాన్న వాళ్ళ పుణ్యాత్ముడు, కేసీఆర్ గొర్రె అని లేదు ఇంకా నయము పర్వాలేదు అని చెప్పి నువ్వు యాదవులకి చేస్తావంటే దాని పరిస్థితి ఒక యాదవులకు చేయాలని కాదు ఇష్యూ అక్కడ. ఏది అక్కడి నుండి అది మన గౌరవ సోదరులు గీతకారులు వాళ్ళు ఏం చేసినప్పుడు కంబైన్డ్ స్టేట్ల హైదరాబాద్ రంగారెడ్డి ఉన్నటువంటి దాదాపు 150 సొసైటీలు రద్దు చేసి పారేసి హైదరాబాద్లో గవర్నర్లు బతకదు. దాంతో మన ఆలేరు కూడా వస్తాయి కల్లులారులు, మీకు తెలుసు హైదరాబాద్ కల్లు సప్లై ఆలేరుకి జరుగుతుంది, సిద్దిపేటకి వెళ్ళి జరుగుతుంది, చాలా 100 కిలోమీటర్లు జరుగుతుంది. అక్కడ 150,000 మంది మన గీత కార్మికులు బతుకుతారు. ఇది వాళ్ళకి తెలియదు. కొంత తెలిసి యాక్షన్ చేయడం, కొంత తెలియదు. మనం వెంటనే అవన్నీ రద్దు చేసి పడేసి మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ రివైవ్ చేసి ఆ సొసైటీలను మళ్ళీ తెచ్చుకున్నాం. వాళ్ళ వృత్తి కాబట్టి మన బార్ షాపులు బయట షాపులలో కూడా వాళ్ళకి రిజర్వేషన్లు పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి తెలంగాణ బతికేందో, తెలంగాణ ప్రజల యొక్క ఇబ్బంది ఏందో మనకు తెలుసు కాబట్టి మన అక్కరేందో మన పండటానికి ఎరక గుని వాడమంటారు కదా. అట్లా మన అవసరం ఏందో చేసుకుంటూ ఒకటి 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 ఏ వర్గానికి ఏది అక్కరినది అది ఒక తర్వాత బట్టి చేసుకుంటూ పోతుంది. కొంతవరకు కొంత జరిగింది, చాలా జరగవలసిన అక్కరం. నేను నరసింహులు గారిని వారి ఇంటి వచ్చిన మీ అభిమానులు మీ అందరినీ కూడా చేతిలోకి దండం పెట్టి ఒకటే మాట కోరుతున్నా. ఏం కోరుతున్నా అంటే ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయం అంటే ఒక గేమ్, ఒక ఆట, రాజకీయ క్రీడ. కానీ టీఆర్ఎస్కి అట్లా కాదు. టీఆర్ఎస్కు ఇది ఒక టాస్క్, ఒక యజ్ఞం. ఏదైనా ఎత్తుకున్నామంటే అది యాందాకైనా మంచిది, దాని సంగతి తేలాలి. అట్లా పట్టుబట్టి పనిచేయాల్సి అక్కరుండ. నరసింహ గారు టీఆర్ఎస్లో చేసినట్టు ఏదో రాజకీయం కోసం కాదు, సారీ కానే కాదు. రాజకీయం నాకు కొత్త కాదు, ఆయన కొత్త కాదు. మత్తుగా ఆయన 5 మాటలు ఎమ్మెల్యే ఉండే, 2 మాటలు మంత్రి కావాల్సినంత సీనియర్ ఆయన లేనిది ఏమున్నది. రాజకీయం కోసమనే కాదు ఇక్కడ ఇష్యూ. మేము వేరే పార్టీలే ఉంటాం మొన్న ఆయన కరోనా వచ్చింది, నాకు వచ్చింది తర్వాత ఆయనకు వచ్చింది. నాకు ఎవడో వార్త చెప్పిన అది ఎటమాట మనం సుమాని చెప్తే నేను ఇంటర్నెట్ డాక్టర్లకు ఫోన్ చేసి అరే నేను 1 కోటి రూపాయలు ఖర్చు మంచిదిరా బాబు, మీరు ఎత్తరాటను పంపుదామంటే లేదు సార్ చేస్తాం అని నేను స్వయంగా మాట్లాడి స్నేహితులం కదా. పార్టీలు ఉంటే వేరే ఉంటాయి కానీ స్నేహితం అనేది చచ్చిపోయేదాకా ఉండేది కదా, మంచిలా చెడ్డలా. నేనేం స్వయంగా మాట్లాడాను. నరసింహ గారికి ఎక్కడో దిక్కు లేక లేకపోతే ఏదో లేక అట్లా కాదు ఇష్యూ ఇక్కడ. నాకు సంతోషం కలిగేది ఏంటంటే ఒక క్రమంలో చేసుకుంటూ 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 మొన్న మనం దళిత బంధు దాకా వచ్చినాం. ఎందుకు వచ్చినాం? కారణం ఉంది, దానికి చాలా బలమైన కారణం ఉంది. తెలంగాణ సమాజం ఒక లైన్కి వచ్చి ఒక ధరికి వచ్చిన తర్వాత ఇక అట్టడుగు వర్గాల నుంచి ఇప్పుడు మొదలు పెడుకురావాలి.
నేను ఇంకో మాట చెప్తా ఉన్నాను, తెలితక్కువలు ఉంటారు చాలా మంది, అవగాహన లేక ఆగమాగం ఆడటం, చెప్పేటోళ్ళు లేక వినటోళ్ళు లేక అన్నట్టు పిచ్చి పిచ్చి ఉంటుంది. దళిత బంధుతోని స్టార్ట్ అయినటువంటి ఈ బలహీన వర్గాలను బలోపేతం చేసేటువంటి యజ్ఞం ఏదైతే ఉందో దళిత బంధు కానీ